మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో మనము గ్రహ ఫల విన్యాసము అనేటువంటి ఒక విషయాలను మనం తెలియజేస్తు తెలుసుకుంటున్నాము గ్రహ ఫల విన్యాసం అంటే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తూ మనకు విన్యాసాలను చూపిస్తాయి అనేటువంటిదే దీనికి అర్థము కాబట్టి నవగ్రహాలు మనకు నవగ్రహాల ప్రభావంతో నవ మాసాల తల్లికడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనం పుడతాం ఎవరైనా ఏ మతస్థులైనా ఇదే ఫార్ములా ఏ మనకు ఇది దీన్ని చెప్పినటువంటి దీంట్లో ఏమీ తేడా వచ్చినా వాళ్ళు అసంపూర్ణమైనటువంటి జన్మే అవుతుంది వాళ్ళు పుట్టిన వెంటనే కూడా ఎంతోమంది చనిపోతారు ఈ ఫార్ముల ప్రకారం కూడా లేని వాళ్ళు దురదృష్టవంతులే కాబట్టి ఈ నవగ్రహ సిద్ధాంతంతో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఈ గ్రహ ఫల విన్యాసం అనేది ఎలా ఉంటుందంటే చాలా చమత్కారంగా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది ఖచ్చితంగానే ఉంటుంది ఇది వాస్తవం మనకు ఒక చిన్న ఒక నవరత్నంలో ఒక రాయి ఒక రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు ఐదు క్యారెట్లో పెడితే ఆ స్టోన్ పెట్టుకున్న వ్యక్తికి మంచి స్థితి తీసుకెళ్తుంది ఒకవేళ పొరపాటున అతను వ్యతిరేకమైనటువంటి స్టోను తెలియకుండా పెట్టుకుంటే అధహపాత్రాలను అప్పుడున్న స్థితిగా తీసుకెళ్తుంది అంటే ఇంత చిన్న రాయే ఒక గ్రహానికి సంబంధించిన ఒక చిన్న రాయి ఒక స్టోన్ ఎక్కడో ఉచ్చస్థితి తీసుకెళ్తా ఉంది తెలియకుండా పొరపాటును వ్యతిరేకంగా పెట్టుకుంటే పాత్రలను తీసుకెళ్తా ఉంది అంటే మరి ఆ గ్రహానికి ఆ రత్నానికి సంబంధించిన గ్రహము మనకు ఎన్నో వేల లక్షల కాంతి సంవత్సరాల దూరంలో మన భూమి కన్నా ఎన్నో వందల వేల రెట్లు పెద్ద సైజులో సూర్యమండలంలో తిరుగుతూ ఉంటుంది మరి ఆ గ్రహాల నుంచి విడుదలయ్యే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఎంత శక్తివంతంగా ఉంటాయి కాబట్టి గ్రహ సిద్ధాంతం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ గ్రహ ఫల విన్యాసాలు అనేటువంటి ఈ వీడియోలో మీకు రవిగ్రహము అంటే మన జీవితంలో మనకు తండ్రి ఉన్నాడు అంటే తండ్రి ఉన్నాడంటే రవిగ్రహం మన దగ్గర ఉన్నట్టే మనం తండ్రికి సేవ చేస్తే రవిగ్రహానికి నవగ్రహాల్లో గుడికి వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేదు తండ్రికి సేవ చేస్తే రవిగ్రహం యాక్టివేట్ అవుతుంది తండ్రి తండ్రి సమానకు మనము సేవ చేస్తే రవిగ్రహం యాక్టివేట్ అవుతుంది తండ్రి మొదటి గురువు ఎవరికైనా సరే కాబట్టి మనం గురువులను ఆరాధిస్తే కూడా రవిగ్రహం యాక్టివేట్ అయిపోతుంది రవి అంటే ప్రభుత్వ గ్రహం అంటే రాజు గ్రహ రాజు కాబట్టి ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ అధికారము కాబట్టి మనకు ప్రభుత్వ సంబంధమైనటువంటి పన్నులు ఎగరగొట్టకుండా ఉంటే రవిగ్రహం అనుకూలిస్తుంది ప్రభుత్వం మోసం ప్రభుత్వ ద్రోహం చేయకుండా ఉంటే రవిగ్రహం అనుకూలిస్తుంది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనం గౌరవ మర్యాదలు కలిగి ఉంటే ప్రభుత్వం అనేటువంటి ఒక వ్యవస్థ పైన మనకు రవిగ్రహము అనుకూలిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఏ ఏమాత్రం తేడా రవిగ్రహము బలహీనపడుతుంది తండ్రితో గొడవబడినా తండ్రిని అవమానించిన ఒకవేళ తండ్రి మనకు మన పుడతాను కొంతమంది తండ్రి చనిపోతారు అంటే రవిగ్రహం బలహీనంగా ఉంటేనే కదా రవిగ్రహము వాళ్ళ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి రవిగ్రహం ఎక్కడో లేదు మన కుటుంబంలోనే మనకు తండ్రి రూపంలోనే ఉంటుంది రవిగ్రహాన్ని సాక్షాత్ మనము ఆరాధించకపోయినా మన తండ్రిని ఆరాధిస్తే చాలు ఆయన పాదాలు కడిగినెత్తలుకుంటే అక్కడ అసలు ఉన్నటువంటి గ్రహ మండలంలో ఉన్న రవిగ్రహము మనకు యాక్టివేట్ అయిపోతుంది తల్లి తల్లి అంటే చంద్రుడు చంద్రగ్రహం ఎవరంటే మన తల్లే మనకు మంచి తల్లి ఉందంటే చంద్రుడు బాగున్నట్టే చంద్రుడు పద మనకు పదహైదు కళ్ళు మారుస్తాడు చీన చంద్రుడిగా పూర్ణ చంద్రుడిగా పదహైదు కళ్ళలు ఇటు శుక్లపక్షంలో పదహైదు కృష్ణపక్షంలో పదహైదు కళ్ళు ముప్పై రోజుల నెలకు కాబట్టి తల్లిని తల్లి సేవ చేస్తూ ఉంటే చంద్రుడు బలపడుతూనే ఉంటాడు చంద్రకారకత్వం బలపడుతూనే ఉంటుంది మరి తల్లి తల్లి సామానులుకి మనము సేవ చేస్తూనే ఉండాలి చంద్రగ్రహం బాగుంటే మన మానసికమైనటువంటి రుగ్మతలు రావు అదేవిధంగా చంద్రుడు మనకు ఒక విధం ఏదైనా పరిశోధన కావాలన్నా ఆలోచన కావాలన్నా సరైన సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రుడే ఇవేవే మనం చేయలేకపోతున్నామంటే చంద్రగ్రహము మనకు బలహీనంగా ఉన్నట్లే అంటే చంద్రగ్రహాన్ని ఆరాధించమని దానికన్నా త సంబంధమైన బంధు కారకత్వం తల్లే కాబట్టి తల్లి 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 సమానులు మనకు చిన్న పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లో వాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళు ఆ పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటారు పేరెంట్సు ఉద్యోగానికి వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళకు కూడా మనము సేవ చేయడం వల్ల చంద్రుడు యాక్టివేట్ అవుతాడు హాస్పిటల్లో మనకు వైద్యం చేసేటువంటి డాక్టర్లు తల్లి తల్లికి సమానులే చంద్రుడి కారకత్వమే అందుకే వాళ్ళు చంద్రుడు లాగా తెల్లటి గుడ్డలు వేసుకొని ఉంటారు వాళ్ళు చంద్రుడు తెలుపు రంగుకి కారకడవుతాడు కాబట్టి హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులకు మనము సేవ చేయొచ్చు వాళ్లకు వాటరు ఫుడ్ ఇవ్వచ్చు వాళ్ళని గౌరవించవచ్చు వైద్యో నారాయణో హరి అన్నారు వాళ్ళ దేవతలు శ్రీమన్ నారాయణతో సమానము కాబట్టి ఈ విధమైన కారకత్వాలను మనం బలపరుచుకుంటా ఉంటే చంద్రగ్రహం యొక్క వ్యతిరేక ప్రభావం మనకు ఉండదు ఇక కుజగ్రహము ఈ కుజగ్రహ విన్యాసం మనకు బంధు ఎలా ఉంటుందంటే మన అన్నదమ్ములు అక్క మన రక్త సంబంధికులు ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క అందరూ కూడా మనకు కుజగ్రహమే కుజుడే వాళ్ళంతా కుజుడే ఈ కుజుడు బలహీనంగా ఉంటే వాళ్ళందరితో గొడవలు ఉంటాయి రక్త సంబంధికులతో గొడవలు అంటే కుజుడు బాగలేదని అర్థం కుజుడు భూకారకుడు అందుకే ఆస్తులకైనా గొడవలు వస్తుంటాయి నా ఇంత నా ఇంత అనేసి ఈ కుజుడు బాగాలేకపోతేనే అక్కడ గొడవలు వస్తుంటాయి అదేవిధంగా ఈ కుదు కుజుడు రక్షణ రంగానికి అధిపతి కమాండర్ అనమాట ఆయన రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంటు ఆర్మీ అదేవిధంగా మనకు నైట్ తిరిగేటువంటి గోర్ఖా కూడా కుజ ప్రభావంలో ఉంటాడు ఎన్నో ఫ్యాక్టరీల ముందర ఎన్నో ఏటీఎంల ముందర సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా కుజగ్రహమే రక్షణ అనేటువంటి విభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కుజుడే వాళ్ళందరూ మనకు కనిపిస్తే వాళ్ళతో సంతోషంగా ఉండడము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడము వాళ్ళని గౌరవించడము వీలైతే మనకు అవకాశం వస్తే వాళ్ళకి సేవ చేయడము ఎలా అంటే ఒక్కో చోట కొంతమంది డ్యూటీకి వెళ్ళడానికి ఉంటారు కానిస్టేబుల్ కూడా నిలిచుకుంటారు ఎవరిని వస్తే ఆపుతూ ఉంటారు ఏదో ఒక తక్కువ సందర్భంలో మనం వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చామని అంటే కుజుడు యాక్టివేట్ అయిపోతాడు గోర్కా ఉంటాడు గోర్కాకి అందరూ పది పది రూపాయల పైన ఇవ్వరు ఆ పది రూపాయలకి ఆయన నమస్తే నమస్తే పెడుతూనే ఉంటాడు పాపం మనం అతని కనిపిస్తే గోర్కా కనిపిస్తే పిలిచి ఇరవై రూపాయలు ఇవ్వండి లేదా యాభై రూపాయలు ఇవ్వండి మీకు ఇవ్వగలిగితే స్నాక్స్ కొనివ్వండి మీ పిల్లలకి ఇవ్వండి తీసుకెళ్ళండి ఎక్కడో నేపాల్ నుంచి వచ్చారు మా దేశంలో మా ప్రాంతాన్ని కాపా మనం నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు రక్షణ దేవత వారాహి ఆరాధకులు వాళ్ళు వారాహి దేవత నేపాల్లో పూజలు అందుకున్న ప్రపంచంలో ఎక్కడ అందుకోదు ఆమె ఆ దేశాన్ని ఎంతో రక్షించింది నేపాల్ అనే దేశానికి స్వాతంత్రమే లేదు ఎవరు ఆ దేశాన్ని ఆక్రమించలేదు పాలించలేదు కాబట్టి రక్షణ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కుజగ్రహ ప్రభావమే కాబట్టి కుజుడు ఎక్కడున్నాడంటే కుజుడు బలహీనంగా ఉంటే ఈ విధమైనటువంటి కార్యకత్వాలను మనము సర్వీస్ చేసే చాలు కుజుడు యాక్టివేట్ అయిపోతాడు తర్వాత మనకు బుధుడు బుధుడు అంటే మనకు బుద్ధికారకుడు మనం చదువుతున్న ప్రతి అక్షరము బుధుడే డాక్యుమెంట్స్ మొత్తం బుధుడే మనకు మేనత్త మన నాన్నకు అక్కలు చెల్లెలు నేను సూచించేది బుధుడే మేనరికంలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే బుధుడే అదేవిధంగా దత్తత మనం ఎవరికైనా మనం దత్త తీసుకున్నారంటే అది బుధగ్రహ ప్రభావమే ఎవరన్నా ఎవరైనా దత్తు తీసుకున్నారంటే అది బుధగ్రహ ప్రభావమే కాబట్టి బుధుడు ఎక్కడున్నాడు అంటే మీరు చదువుతున్న ప్రతి అక్షరంలో ఉన్నాడు అంటే సరస్వతి దేవి అంటే ఎవరు టీచర్స్ లేడీ టీచర్స్ మీ అ మీకు మంచి దస్తూరి మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది అంటేనే బుధు గ్రహం బాగుంటేనే వస్తుంది లేకపోతే రాదు కాబట్టి బుధుడిని మనం ఆరాధించాలంటే మన మేనత్తలను అదేవిధంగా మనకు విద్య బోధిస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులను అదేవిధంగా అని చెప్పిన డాక్యుమెంట్ రైటర్స్ టైప్ చేసేటువంటి డాక్యుమెంట్ టైప్ చేసేవాళ్ళు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా బుద్ధుడే కాబట్టి వాళ్ళందరికీ మనం సర్వీస్ ఇవ్వచ్చు బుధగ్రహం బుధ దశ జరిగే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా డాక్యుమెంట్ రైటర్స్ని మహిళ టీచర్లను మేనత్తలను వీళ్ళందరికీ సేవ చేసే చాలు ఇది విషయం చెప్పకూడదు వాళ్ళతో అభిమానంగా పోయేసి మనము వాళ్ళను అభిమానిస్తూ వాళ్ళకి కావాలంటే ఉంటే మన అవసరం ఏదైనా ఉంటే సహాయం చేయొచ్చు వాళ్ళు చాలా సంతోషపడచ్చు ఈతం వల్ల మనకు చాలా మనమంతే అతను బాగా గౌరవిస్తున్నాడు అని సంతోషపడితే చాలా బుధ గ్రహం యాక్టివేట్ అయిపోతుంది తర్వాత గురువు ఈ గురు గ్రహం అంటేనే గురువు అంటే ఇంక మనం చెప్పాల్సి పని లేదు సంపూర్ణ జ్ఞాని గురువు లేనిదే ప్రపంచం లేదు ఎంతటి మహానుభావులైనా అవతార పురుషులైనా ఒక గురువు దగ్గర విద్యార్థి స్టూడెంట్గా నుంచే ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కాబట్టి ఈ గురుగ్రహము మనకు యాక్టివేట్ కావాలంటే గురువులను మనము ఆరాధించాలి గురువు బాగాలేదంటే మనం పూర్వజన్మలో గురువులను అవమానించుంటామని అర్థం అందుకే ఎవరైనా సరే ఈ గురువును సంబోధించిన తర్వాతనే గొప్ప గొప్ప విషయాల్లో మాట్లాడతారు ఇప్పుడు మన గురువులను ఆరాధించాలంటే ఎంతోమంది ప్రవచనకర్తలు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు మనకు అదృష్టం వాళ్ళు దివ్య నుంచి భూమికి దిగినటువంటి గురు సంపూర్ణ గురుస్వరూపులు వారి ప్రవచనాలు వింటూ వాళ్ళని మనము ఆరాధిస్తుంటే కూడా గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది మనకు చదువు చెప్పిన గురువులను మనం గౌరవిస్తూ వాళ్ళకి వాళ్ళు రిటైర్డ్ అయిపోయింటారు సార్ నేను పలానా సంవత్సరం మీ స్టూడెంట్ని మీరు నన్ను అప్పుడు మందలించి నాకు ఎన్నో నేర్పించారు మీరు కొట్టిన దెబ్బల వల్ల నేను నేర్చుకునే విద్య ఈ ఈరోజు ఈ ఉన్నాను బాగున్నారా అని చెప్పి వాళ్ళకేదైనా చెప్పులు తీసి ఇవ్వడము వాళ్ళకేదైనా ఇష్టమైన పదార్థాలు కనుక్కొని తీసడము బట్టలు పెట్టడము పాదసేవ చేయడము మీ గురుగ్రహం యాక్టివేట్ అయిపోతుంది అంటే ఒక ఒక శక్తివంతమైన గ్రహాన్ని ఎంత సులభంగా యాక్టివేట్ చేయొచ్చో తత్ సంబంధ బంధు కారకత్వాలు నేను చెప్తున్నాను గురువు అంటే మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే వాళ్ళ సేవ ఎక్కువ చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే గురువు చంద్రుడు రవి మూడు గ్రహాలు యాక్టివేట్ అయిపోతాయి ఈ ముగ్గు మూడు గ్రహాలు కూడా జ్యోతిషాస్త్రంలో మిత్ర గ్రహాలే రవి చంద్ర గురువులు మిత్రులే తర్వాత మీకు శని గ్రహం లేనిదే ఇంక ఈ ప్రపంచం లేదు ప్రతి గ్రహానికి ఇలాగే చెప్తున్నారండి అనుకోవచ్చు అది వాస్తవం నవగ్రహాలు లేనిదే మనం లేము కాబట్టి ఏ గ్రహం ప్రాధాన్యత ఆ గ్రహానికి ఉంటుంది శనిగ్రహం లేనిదే కర్మాకారులు లేవు కార్మికులు లేరు కర్షకులు లేరు కష్టపడే లేకపోతే ఈ ప్రపంచం లేదు మనం నడుస్తున్నాము మన కాళ్ళు ఉన్నాయంటే శనేశ్వరుడు కాళ్ళు లేవంటే శనిగ్రహం అనుగ్రహం లేనట్టే మోకాళ్ళ కింద నుంచి పాదాల వరకు శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది మనము కర్మ చేస్తున్నాము అంటే ఒక పని చేస్తున్నామంటే శనిగ్రహమే ఏ పని చేయకుండా మనకేం బ్రతకలేము మనకు బతకడానికి ఏదో ఒక పని దొరుకుతా ఉందంటే శనేశ్వరుడే మనకు బాధ కడుపులో కలిగే బాధకు శనేశ్వరుడే కారకుడు ఆ బాధ తీరాలంటే మనం ఏదైనా పని చేయాలి కర్మ చేయాలి కర్మకారకుడు అందుకే కర్మస్థానం అంటే స్థానము పదవి ఇల్లు మేషరాశికి కాలపురుషునికి కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం మనకు అనుకూలం కావాలంటే మనము ఎప్పుడూ కష్టే పలి మనం చేస్తూ ఉంటే చాలు శని యాక్టివేట్ అవుతూనే ఉంటాడు నేనేమి చేయను నాకు అన్నీ రావాలంటే శని వ్యతిరేకమైపోతాడు చిన్న వయసులో ఏలినా వస్తే ఆ ఏలినాస్ యొక్క తాకడ తల్లిదండ్రులకు ఉంటుంది మీ మధ్య వయసులో ఏలినాడుసన్ వస్తే మీరు అప్పుడు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు తీవ్రమైనటువంటి ఆటంకాలు అవరోధాలు ఇవన్నీ వస్తాయి వాటన్నింటినీ ఎదుర్కొని నేర్చుకొని తర్వాత జీవితంలో ముందుకు పంపిస్తాడు ఆయన కడిగిన ముచ్చంలాగా చేస్తాడు ఆయన కష్టపెడతారు అనుకుంటారు కానీ మనల్ని ఆయన కడుగుతాడు ఒక శిల్పంలాగా మార్చేస్తాడు సమాజం అంటే ఏంటి పని అంటే ఏంటి డబ్బులు అంటే ఏంటి జీవితం అంటే ఏంటి భార్య అంటే ఏంటి ప్రతి ఒక్క దాని విలువ తెలియజేసేదానికి మనకు ఆయన నేర్పిస్తారు కాబట్టి అన్నిట్లోనూ మనకు బాధలు కలుగుతాయి అవన్నీ నేర్చుకున్నాము అని తెలిసేక్కడికి ఆయన మనల్ని వదిలేసి ఉంటాడు మన జీవితాన్ని బంగారు పల్లెల్లో పెట్టి మనకి ఇచ్చేటువంటి ఏకైక ధర్మదేవత శనిగ్రహమే అందుకే ధర్మదేవత కోర్టులో ఆయనకు నల్లగుడ్డ కట్టుంటారు ధర్మదేవతకు ఆమెకు ఆమె చేతులు కూడా త్రాసుంటుంది న్యాయాన్ని అన్యాయాన్ని ఆమె బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది కోర్టు అంతా శని ప్రభావంలో ఉంటుంది జడ్జి గారు కూడా నల్ల కోటే వేసుకుంటారు లాయర్లు కూడా నల్ల కోటే వేసుకుంటారు శని ప్రభావంలోనే ధర్మము చట్టం ఉంది అంత శక్తివంతమైనటువంటి దేవుడైనా గ్రహమైన ధర్మ దేవత అయినా కాబట్టి మనము పని చేయడానికి కష్టపడడానికి ఇష్టపడాలి కష్టాన్ని తగిన ఫలితము నాకు దక్కింది అంటూ ఉంటారు నిజాయితీగా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఇక చివరిదిగా మూడవసారి ఏలినాటి శని వస్తే రెండోసార్లు చెప్పాను మీకు మూడవసారి ఏలనాటి శని వస్తే మీరు అప్పటి వరకు ఆ మూడవసారి ఏలినాడు శని వచ్చే వరకు ఎక్కువగా ధర్మంగా బతికి ఉంటే నీతి నిజాయితీగా ధర్మంగా మీరు బతుకుంటే ఇంకా మీకు అది శుక్రమహర్దశ కూడా ఉండదు అంత రాజయోగకరంగా ఉంటుంది మూడవసారి వచ్చి మీరు అప్పటి వరకు కానీ ఎక్కువ పుణ్యం చేసుకుని ఎక్కువ ధర్మంగా బతుకుండి ఎక్కువ మందికి ఉపయోగపడు మీరు ప్రోగ్రెస్ కార్డ్ ఎత్తుకొని ఉంటే మూడవసారి శని మీకు అత్యద్భుతంగా యోగిస్తుంది మీరు ఇలా కూర్చుంటే మీ వద్దకే అన్నీ వస్తాయి అదే మీరు అధర్మంగా బతికి చేయగలిగినప్పుడు సహాయం చేయగలిగినప్పుడు అందరికి మోసాలు చేసి కుట్రలు చేసి కొత్తంత్రాలు చేసి చేసి ఎంతోమందిని మోసం చేసి ఆస్తులు కూడా పెట్టి లంచాలు తీసుకొని సమాజాన్ని సర్వనాశనం చేసి ఎంతో కూడబెట్టి బ్లాక్ మనీ సంపాదించి ప్రభుత్వానికి పన్నులు ఎగరగొట్టి ఇన్ని రకాలుగా మీరు కానీ చేసుకుని వచ్చుంటే మూడవసారి మీకు శని ప్రభావం వస్తే మీకు షుగరు బీపీ హార్ట్ లంగ్స్ లివరు కిడ్నీ ఏదైనా సరే మీ శరీరాన్ని మీ జీవితాన్ని ధ్వంసం చేసి వదిలేస్తాడు ఇంకా ధ్వంసమే అంతే ధ్వంసం అంటే ఇంకా అంతే మీకు నరకం అనేది ఏదో మీకు చూపించేస్తాడు ఆయన చాలామందికి కాళ్ళు తీసేస్తారు చేతులు తీసేస్తారు అలా తీసుకున్న వాళ్ళు దయచేసి ఏమైనా అంటున్నాను అనుకోవద్దండి శనిగ్రహం యొక్క పనిష్మెంట్లు ఉంటాయి ఇంకా ఆయన చాలా ప్రతాపం నాట్యం చేసేస్తాడు మీ సంబంధం మీ నెత్తి మీద వెత్తిపై మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేసేస్తారు వృద్ధాశ్రమంలో వేసేస్తాడంటే వృద్ధులంటేనే శనిస్తాడు సీనియర్ సిటిజన్స్ అంటే మరి పిల్లలు చూడరంటే అది ఒక దుర్యోగమే వృద్ధాప్యం బాగా ఉనిందంటే దాని మించిన అదృష్టం ఒకటలేదు అందుకే మూడవసారి ఏం నడిచి వస్తే మీరు మంచి చేశారా చెడ్డ చేశారా అనే దానిపైనే మీ వృద్ధాప్యం ఆధారపడి ఉంటుంది ఇక శుక్రగ్రహము శుక్రగ్రహము అంటే ఇక ఈయన ఇంద్రధనసు లాంటి గ్రహం అని చెప్పచ్చు ఇంద్రధనసు అంటే సినిమా రంగం అంతా శుక్రుడిదే ఫ్యాషన్ మనం కట్టుకుంటున్న బట్ట శుక్రుడే మన ముఖ సౌందర్యము మనం చూసుకునే అద్దము ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ హై క్లాస్ కార్లు అంటే లగ్జరీ సంపన్నత మొత్తం శుక్రుడే సరైన బట్టలు లేవంటే శుక్రుడు బాగాలేనట్టే మీ ఇంట్లో అద్దాలు మాసిపోతున్నాయంటే శుక్రుడు బాగాలేనట్టే అద్దాలు పగిలిపోతున్నాయంటే శుక్రుడు బాగాలేనట్టే మీరు యాంటీ ఏజింగ్ ఎక్కువ వయసు వచ్చినా తక్కువ వయసులో కనిపిస్తున్నారు అందంగా కనిపిస్తున్నారంటే శుక్రుడే ముఖ వర్చెస్ అంతా కూడా శుక్రుడే అందంగా ఉండే ప్రతి వస్తువు శుక్రుడే కామ సుఖము బెడ్ కంఫర్ట్స్ మంచి భార్య వచ్చిందంటే శుక్రుడే ఇవ ఇవటన్నింటికి మనిషి సంతోషంగా బతకాలని ప్రతి విషయానికి శుక్రుడే కారకుడు సంతోషానికే శుక్రుడు అందుకే ఎవరికైనా తక్కువ ఏదన్నా జరిగిందంటే ఏమి తెలియని వాళ్ళు కూడా మనకి శుక్రమహారాజ జరుగుతూ ఉంది అంటారు వాళ్ళకి జ్యోతిష్యం తెలియదు లగ్జరీగా కనిపిస్తే శుక్రమహారాజ్ జరుగుతుంది అంటారు శుక్రుడు యోగించాలంటే మీరు భార్యను పెట్టాలి శుక్కుడు ఎక్కడో లేడు భార్య శుక్రుడు మనకు భార్య అనే రూపంలో శుక్రుడు ఉన్నాడు శుక్రగ్రహాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే భార్యను గౌరవించాలి భార్యను చక్కగా చూసుకోవాలి మనతో సమానంగా కన్నీ పెంచి పోషించి మన జీవితానికి మనకు తోడుగా నీడగా పంపించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులుకి మనం గౌరవించాలి గొడవలు పడి ఆమెను తరవేయడము కొట్టడము హింసించడము ఆమెకు చెప్పకుండా చేయడము ఇవన్నీ చేసినట్టు శుక్రుడు వ్యతిరేకమైపోతాడు కేవలంగా చూడడము ఆట వస్తువుగా చూడడము భోగవస్తువుగా చూడటము చేయకూడదు శుక్రుడికి చాలా కోపం వస్తుంది అదే వాళ్ళని మనం గౌరవించి అభిమానించి ఆరాధించి మనతో మనకన్నా ఎక్కువగా వాళ్ళకు మనం సంతోషపెట్టమంటే శుక్రుడు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతాడు సినిమాలో హీరోయిన్లు శుక్రగ్రహ ప్రభావంతోనే అంత అందంగా ఉండడము ఒక రోజుకి నాలుగు జతల బట్టలు మార్చడము ఎక్కువ బట్టలు మారుస్తూ ఉంటే శుక్రుడు యాక్టివేట్ అవుతూనే ఉంటాడు అద్దాన్ని దానంగా ఇస్తా ఉంటే ఆలయానికి అర్థం దానం ఇవ్వండి శుక్రుని ఇచ్చినట్టే ఆలయానికి అందరూ బొట్టు పెట్టుకుంటారు అర్థంలో చూసుకుని మన ముఖం మనకు చూపించేది అర్థమే కాబట్టి శుక్రగ్రహాన్ని యాక్టివేట్ చేయాలంటే అద్దాన్ని శుక్రవారం రోజు ఆలయానికి దానంగా ఇవ్వండి శుక్రవారం రోజు అమ్మవారికి సారా పెట్టండి అంటే అంటే బట్ట అంటేనే శుక్రుడు దేవతలకే మనం బట్టలు ఇస్తున్నాం ఇక్కడ బాగా ఆలోచించండి మనకంత శక్తి లేదు కానీ మనం పోయేసి ఇచ్చామంటే వాళ్ళు దాన్ని సంతోషంగా స్వీకరించి ఆశీర్విస్తారు నాయన నువ్వు లక్షణంగా ఉన్నాయి నీకు అన్న వస్త్రాదులకు లోటు లేదు అనేది ఆశ్రదిస్తారు అన్నము వస్త్రము చాలా కూడు గూడు గుడ్డ ఇవి మనిషికి లేకపోతే వాళ్ళు దరిద్రులు అంటారు కాబట్టి కూడు గూడు గుడ్డ మనకు వాళ్ళు అనుగ్రహిస్తారు వాళ్ళకి ఇచ్చే శక్తి మనకు లేదు కానీ మనం ఎత్తుకెళ్తాం గిఫ్ట్లు భగవంతునికి స్వీట్లు వాళ్ళేం తీసుకోరు వాళ్ళు పరివార దేవతలు పంచుకుంటారు మూల విరాట్ ఎప్పుడు కూడా నైవేద్యం స్వీకరించదు పరివార దేవతలు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటే అనుచరులు ఉంటారు కదా అనుచరులందరూ కూడా కొన్ని కొన్ని ఆదాయాలు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యే వాళ్ళు వదులుతాడు అలాగా పరివార దేవతలకు ఈ నైవేద్యాలను పంచుకుంటారు మన సమస్యలు కూడా పరివార దేవతలు తీర్చేస్తారు మూల విరాట్ ఎప్పుడు రాదు పోయేదో వాళ్ళ పనేదో చూడని చెప్పి పంపించేస్తుంది మూల విరాట్ వాళ్ళే వచ్చి మనకు దైవం మానుష రూపేణ దేవుడు మనిషి రూపంలో పరివార దేవతలు ఒక మిత్రుడి రూపంలోనో ఒక గురువు రూపంలో వచ్చి మనకు సహాయం చేసి బా దేవుళ్ళలాగా వచ్చారని మీరు అంటారు నేను చేసిన పూజా ఫలితం అంటే ఉంటారు అందుకే దైవం మనుషులు పెరిగినారు కాబట్టి శుక్రుడిని ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు శుక్రవారం రోజు మీ ఇంటికి తొమ్మిది మంది ముత్తాయుధులను పిలిపించి వాళ్ళకి చక్కగా కడుపున భోజనం పెట్టి వాళ్ళకు పసుపు కుంకుమ జాకెట్టు అంటే శుక్రుడు మళ్ళీ ఆడ జాకెట్ పెడితే శుక్రుడిని పెట్టినట్టే ఇవ్వడం వల్ల శుక్రుడు తొమ్మిది రెట్లు మీ ఇంటికి వచ్చాడు వచ్చి బోన్ చేశాడు తొమ్మిది మంది మా స్త్రీలు అంటే తొమ్మిది తొమ్మిది రెట్లు శుక్కుడు మీ ఇంటికి వచ్చింటే శుక్కుడు విపరీతంగా యాక్టివేట్ అయిపోతాడు అందుకే వాయినాలు ఇస్తూ ఉంటారు దేవతలకు పెట్టడము ముత్త పిలిచి పెట్టడము ఒక సింహద్వారం పెట్టాలంటే కూడా ఐదు మంది ముత్తైదులు వచ్చి వాళ్ళ చేతులు తాకించి పెడతారు అంటే శుక్కుడు ఎంత ప్రాధాన్యత లెక్కేసుకోండి శుక్రుడిని మనము మనుష్య కారకత్వంలోనే యాక్టివేట్ చేసుకోవచ్చు తర్వాత రాహువు ఈ రాహువు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము రాహు కలియుగం అనే ఒక యుగమే రాహుది రాహు లేకపోతే ఒక గంట కానీ రాహు సైలెంట్ అయిపోతే ఇంక లేదు క్లోజ్ దాని నష్టాన్ని ఎవరు అంచనా వేయలేరు రాహు అంటే ఇంటర్నెట్ రాహు అంటే సాటిలైట్స్ రాహు అంటే మాఫియా అది డ్రగ్ మాఫియా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు మెడికల్ మాఫియా కావచ్చు ఏ మాఫియాన్ని అన్నా కావచ్చు ప్రపంచంలో ఏ మాఫియా ఉన్నా అంతా రాహువే అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం రాహువే సినిమా యాక్టర్ కావాలంటే రాహు బాగుంటేనే యాక్టర్ అవుతారు లేకపోతే కాలేడు ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించాలి రాహు వచ్చేకాడికి హిప్నాటిస్ట్ ఈ మాఫియా అని కదా హిప్నాటిస్ట్ హిప్నాటిజం రాహుదే కనికట్టి విద్యలు రాహువే జ్యోతిష్ శాస్త్రం రాహుదే అదేవిధంగా డాక్టర్ కావాలంటే కూడా రాహువే మెడిసిన్స్ అంతా కూడా రాహువే ఇంజక్షన్ అంటే రాహు బలం ఉంటేనే అది ఇంజక్షన్ విషవైద్యం అంటే రాహు సర్పగ్రహం కదా సాటిలైట్స్ ఇలా పాములాగా తిరుగుతూ పైకి వెళ్తాయి రాహువే ఫుడ్ మనము నోటి ద్వారా కడుపులో తీసుకునేది విషమైనా నీళ్ళైనా ఆహారమైన ఏదైనా రాహువే కాబట్టి హోటల్ రంగం అంతా కూడా రాహువే ఈ రాహువును యాక్టివేట్ చేయాలంటే మనము ఏం చేయాలి ఇప్పుడు అర్థమైంది కదా దుర్గాదేవిని ఆరాధించాలి ఆయన యొక్క అధిష్టాన దైవం దుర్గాదేవి గ్రామ దేవతలను ఆరాధించాలి మన గ్రామ దేవతలు మన గ్రామాన్ని సంరక్షిస్తుంటారు అంటే మనం ఏ గ్రామంలోనూ ఆ గ్రామంలో మనం బాగున్నామంటే ఆ గ్రామ దేవత మనల్ని కాపాడుతుందని అర్థం పులి వాహనంగా కలిగిన దేవత దుర్గాదేవిని మనం ఆరాధించడం వల్ల నిమ్మకాయలు సమర్పించడం వల్ల రాహుగ్రహము యాక్టివేట్ అవుతుంది సింపుల్గా అమ్మవారి ఆరాధన చేసే చాలు రాహుకాలానికి ఎక్కువ ప్రాధాన్యత చాలు రాహుకాలంలో దైవత ఆరాధన చేసే చాలు రాహుకాలం ప్రతిరోజు ఒకటిన్నర గంట ఉంది ఇది జీవిత పర్యంతం ఉంటుంది ఈ రాహుకాలాన్ని ఇష్టపడండి దేవత అర్చన బాగా చేయండి రాహుకాలం పూజ అంటే ఎంత డబ్బునే కడతారు ఎందుకంటే అప్పుడు ఏది కాందంటూ ఉండలేదు మీరు ఏమనుకుంటే అది అంతే పని పనేని లేదు అంటే మిగిలిన కాలానికి ఏమి అంత పవర్ లేనట్టే కదా లెక్క కాబట్టి రాహుకాలాన్ని సీరియస్గా తీసుకోండి రాహుకాలము రాహుకాలముని భయపడకండి రాహు లేకపోతే మీకు మొబైల్ లేదు ఒక గంట కానీ ఇంటర్నెట్ లేకపోతే రాహు యొక్క కెపాసిటీ ఏంటని తెలుస్తుంది ఒక గంటసాలు ప్రపంచంలో నష్టాన్ని ఎవరు అంచనా వెళ్ళరు అది అంచనాలకు దాటి వెళ్ళిపోతుంది అదే ప్రపంచ యుద్ధం అయిపోతుంది ఇంటర్నెట్ ఒకటి ఆగితే చాలు శాటిలైట్స్ మొత్తం రాహువే శాటిలైట్స్ లేకపోతే మనం ఏమి క్రికెట్ మ్యాచ్ చూడలేము ఏమీ చూడలేము మరి వేరే గ్రహాలకు ఎందుకు ఇంత శక్తి అవుతున్న కార్యకత్వం కలియుగం రాహుదే భోగకారకుడు రాహు బహుభార్యత్వాన్ని ఇచ్చేది రాహువే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇచ్చేది రాహువే మనల్ని మనకు మనలోనే ఎన్నో శక్తియుక్తులు షార్ట్ కట్ మెథడ్స్ అన్ని ఇచ్చేది కూడా రాహువే కానీ ఆయన మనకు వ్యతిరేకంగా ఉన్నాడంటే మాత్రము ఇంకా మనకు అదేదో అనాథలు అంటారు అన్ని విషయాలకు మనము అనాథలు అయిపోతాము ఎవరు దిక్కు దివాన లేకుండా అయిపోతాం కాబట్టి రాహుగ్రహం చాలా చాలా ముఖ్యం రాహువులు ఎందుకు కలియుగం లేదు దుర్గాదేవి దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి అమోరారథం చక్కగా చేసుకోండి రాహు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు తర్వాత కేతు ఈ కేతు గ్రహము సర్వసంగ పరిత్యాగులు అంతా కేతువులనే ఉంటారు నాకేదీ వద్దు అంతే ప్లస్ ఆడంగ గ్రహం ఏది సర్వ సర్వసంగ పరిత్యాగులు వాళ్ళ నాకు అది ఏమీ నాకేమి వద్దు అంతే అన్ని గ్రహాలు అన్ని కావాలా ఆశపడుతూ ఉంటే వీళ్ళు ఆకలికి భయపడరు దప్పికలకి భయపడరు చలికి భయపడరు వీళ్ళే సన్యాసులు అడవుల్లో ఉంటారు హిమాలయాల్లో ఉంటారు వీళ్ళు సమాజానికి పూర్తిగా దూరంగా ఉంటారు పీఠాలు ఆశ్రమాలు యోగులు సన్యాసులు ఏది వద్దునుకునే విరక్తి కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా కేతు ప్రభావంతో కేతు గ్రహం యొక్క అనుగ్రహంతోనే ఉంటారు ఏది శాశ్వతం కాదు ఇవన్నీ కూడా మనకు మనల్ని మభ్యపెట్టడానికి ఈ సమాజం ఉంది అనేటువంటిదే తెలుసుకున్నవాడే గ్రహం యొక్క ప్రభావంలో ఉంటారనమాట కాబట్టి సన్యాసులకు సాధువులకు పీఠాలకు ఆశ్రమాలకు సేవ చేయడం వల్ల కేతుగ్రహం యాక్టివేట్ అవుతుంది కేతుగ్రహానికి తల ఉండదు మరి అందుకే నాకేది వద్దు అంటారు మోక్షమే మోక్షం కోసం పాకులాడే వాళ్ళంతా కేతు యొక్క ప్రభావంతో పాకలాడతారు మరి ఈయన తల ఏదంటే అనంత విశ్వం ఈయన యొక్క తల అందుకే ఈయనకు మోక్షము అనంత విశ్వం కాబట్టి బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటారు దైవ చింతనలో ఉండాలనుకుంటారు కేతుగ్రహం యాక్టివేట్ కావాలంటే మనం ఆశ్రమాలకు పీఠాధిపతులకు పీఠాలకు సన్యాసులకు గురువులకు ఏ అయినా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నటువంటి వాళ్లకు మనం నమస్కరించి ఆరాధించి గౌరవించడం ద్వారా కేతుగ్రహం యొక్క అనుగ్రహం వస్తుంది మనం సంసార ధర్మంలో ఉన్నాము మనకు అన్నీ కావాలి మనము అనుకున్న వెంటనే సంగ సర్వసంగ పరిత్యాగం చేయలేము కాబట్టి గ్రహ ఫల విన్యాసము అనేటువంటి ఈ యొక్క వీడియోలో మీకు తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి బంధు కారకత్వాలు సమాజంలో ఏ విషయాలను మనము బలపరచడం వల్ల మనకు గ్రహాలు యాక్టివేట్ అవుతాయని చెప్పాను మీకు ఎక్కడ కానీ నవరత్నాలు కానీ యంత్రాలు కానీ హోమాలు కానీ పూజలు కానీ దానాలు కానీ ఏమీ నేను చెప్పలేదు మన చుట్టూ గ్రహ కారకత్వాలతో మన సమాజంలోనే అందరూ తిరుగుతున్నారు వాళ్ళని పట్టించుకుంటే చాలు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి గ్రహాలను యాక్టివేట్ చేసుకోవడము సులభం మీరు ఊరికి పోయి మీ జాతకం చూపించాల్సిన అవసరం కూడా లేదు మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి పలానా గ్రహము పలా ఇలా ఉందని మీరు ఈ వీడియో చూస్తేనే కనుక్కునేవచ్చు సింపుల్ ఆ గ్రహాన్ని యాక్టివేట్ చేయడం అనేది ఫార్ములా చెప్పించాను ఇది కాకుండా అడిషనల్గా మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవసరం లేకపోయినా బిగించుకునేదని ఒకటి ఉంటుంది అదే దశమ గ్రహం పదో గ్రహం దాన్నే మాంది అంటారు ఈ మాంది అనేది ప్రేత గ్రహము ఇది శనేశ్వరుని కొడుకు ఈ ప్రేత గ్రహము ఈ తొమ్మిది గ్రహాల మధ్యలో ఎక్కడో చోటు తిరుగుతూ ఉంటుంది దీనికి శరీరం ఉండదు ఇది ఒక ఆత్మ ఒక శక్తి ఒక ఎనర్జీ ఒక అదృశ్య శక్తి ఈ మాంది అనే గ్రహము ప్రేత కర్మను సూచిస్తుంది అంటే మన వంశంలో తల్లి లేదా తండ్రి తరపున ఎవరైనా సూసైడ్ చేసుకొని అంటే బాధపడి చింతించి దుర్మరణం పాలైంటే ఆ యొక్క ఎనర్జీని సూచించేదే ప్రేత గ్రహము ఆ ప్రేత ఎక్కడ ఉంటే ఆ బంధు కారకత్వం వాళ్ళు చనిపోయి ఉంటారని అర్థం అంటే ప్రేత శాపాన్ని కలిగి ఉంటుంది ఆ స్థానము అక్కడ మీకు ఏ ప్రయత్నం చేసినా వృత్తి స్థానంలో కేతు మాంది ఉంటే వృత్తిలో మనకు విపరీతం ఉంటాయి ఏమి అర్థం కాదు అసలు ఏ స్థానంలో ఉన్నా సరే మీకు జన్మంలో ఉంటే మీ మొహమే చూడడానికి అవతల అవతల వాళ్ళకు మీరు తెల్లగా ఉండొచ్చు అందంగా ఉండొచ్చు కానీ ఎందుకు అవతల ఒక విధమైన అట్రాక్షన్ రాదు జుగుప్సాకరంగా అనిపిస్తూ ఉంటుంది మీకేమి చేయాలనిపించదు ప్రయత్న కర్మ ఉన్నప్పుడు ద్వితీయంలో ఉంటే మీ కుటుంబంలోనే ఉంటుంది మీ ఇంట్లో లైట్లన్నీ వేస్తే కూడా చీకటిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నిద్ర రాదు కళ్ళ దుస్వప్నాలు ఎక్కువ వస్తాయి లేదా దయ్యాలు బట్టి ఊగుతున్న వాళ్ళంతా కూడా ఈ మాంద్య గ్రహం యొక్క ప్రభావమే తృతీయ స్థానంలో ఉంటే మీ సోదర సోదరి స్థానం సోదర సోదరి అనేటువంటి వాళ్ళతో వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు వాళ్ళ వల్ల నష్టాలు కష్టాలు ఉంటాయి మిమ్మల్ని చూసే వాళ్ళు జూమ్ అని లేస్తారు నాలుగో ఇంట్లో ఉంటే మీకు విద్యా వాహనం స్వగ్రామం బంధువులు వీళ్ళంతా కూడా ప్రేత ప్రభావంలో పడి ఉంటుంది మీకు వాల్యూవే ఉండదు మిమ్మల్ని పెద్దగా కూడా పట్టించుకోరు అట్లా ప్రతిభావానికి ప్ర ఎక్కడ ఏ భావంలో ప్రేత గ్రహము మాంది ఉంటే అలా ఉంటుంది మరి ఈ ప్రేత గ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే నవగ్రహాలు మనం మాట్లాడుకున్నాం గ్రహానికి కూడా మీకు పన్నెండు భావాల్లో ఎక్కడున్నా సరే ఆ భావానికి సంబంధించిన అన్నింటినీ ప్రేత ప్రభావంలో తీసుకెళ్తుంది గుర్తించలేరు దీన్ని ఎవరు గుర్తించలేరు కానీ సమస్యను మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు దీనికి చేయాల్సినటువంటి ఇదేంటంటే శ్మశానానికి సేవ చేయాలి శ్మశానానికి బోర్డులు పెట్టడము అక్కడ కట్టె కంప కొట్టి దారులు శుభ్రం చేయడము శ్మశానాలు పనిచేసే కార్మికులకు మీరు ఏదైనా డబ్బులు ఇవ్వడము అనాథ సేవలకు దహన సంస్కారాలు చేయడము అంటే ఇలా మార్చరీ సంబంధించిన అంబులెన్స్లో పనిచేసినట్టు వాళ్ళు మార్చరీ ఫ్రీజర్ బాక్స్ పెట్టి తోలుకుంటుంటారు దానిపైన జీవనం చేసుకుంటూ అంటే సవాళ్ళను తోలుతూ దానిపైన జీవనాధారం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకుంటూ వాళ్లకు ఇయర్ ఫోన్స్ తీసి ఇవ్వడము కమ్యూనికేషన్ ఏదైనా వాటర్ బాటిల్ ఇవ్వడము ఇటువంటివన్నీ చేయడం వల్ల మాందే నిగ్రహం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు చాలా సులభంగా గ్రహాలను ఎలా యాక్టివేట్ చేయొచ్చో ఇంతకన్నా సులభంగా మీకు ఇంకెక్కడ కూడా ఫార్ములా దొరకదు చేసుకోండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఇవి చేయడానికి ఏం జిఎస్టీ కట్టే పని లేదు ఆచరించుకోండి ఆనందంగా జీవించండి శుభం